भारतीय जनता पार्टी कार्यालय में एक पंडग वातावरण निलक निजम उद्यमकड़ तेलंगाना राष्ट्र एर्पाटिलो प्रधान भूमिक पोषिंचि अनेक इब्बंदुलु अनेक कष्टालु अनेक समस्यलु एदुर्कोनि तन सोंत पननु सोंत कुटुंबानिकि कूडा पक्कबेट्टि वाला तेलंगाणा समाजं नादि ई तेलंगाणा समाजं इब्बंदि पडुतुन्नदि प्रत्येक तेलंगाणा राष्ट्रं एट्टि पनिलो साधिंचुकोवालनि ओक तपनतोनि ఒక ఆలోచనతోని ఒక ఆశయంతోని ఒక లక్ష్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతోని ఈటల రాజేందర్ గారు మా అన్న చేసిన పోరాటం నేను కళ్ళారా చూసాను మొన్న ఇప్పిన కర్మలో మళ్ళీ చెప్తున్నా చాలా సందర్భాల్లో ఉద్యమోత్సవంలో అడిగినప్పుడు రాజేంద్రని అడిగేవాడిని నారదాస్ లక్ష్మణరావు గారు వారిని కూడా అడిగాను రాజేంద్రని మీరు ఎప్పుడు పడుకుంటారని అని చెప్పాను రాత్రి కనబడతారు పొద్దున కనబడుతున్నారు మధ్యాహ్నం కనబడుతున్నారు ఇంటికి పోతున్నారా లేదా అనేవాడిని ఎండకి తిరుగుతున్నారు వానకి తడుస్తున్నారు అటువంటి వారు చేసిన ఉద్యమాన్ని కలర్ చూసిన వ్యక్తి నేను కరీంనగర్లో ఉద్యమకాలకు కష్టాలు వస్తే ఉద్యమకాలకు ఇబ్బందులు వస్తే నేనున్నా అని చెప్పి ఒక పెద్దనగా వారికి అండా దండా అని ఉన్నటువంటి వ్యక్తి ఈటల రాజేంద్ర గారు మొదటి నుంచి కూడా ప్రశ్నించే వ్యక్తి ప్రశ్నించే వ్యక్తి దేనినైనా ఎదురించే వ్యక్తి అటువంటి ధైర్యంతో ఒక మొండి పట్టుదలతో ఎట్టిపతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని చెప్పి ఒక ఆలోచనతోని అనేక ఉద్యమాలు తెరిచి నిర్వహించి అనేక మంది కార్యకర్తలను తయారు చేసి అనేక మంది ఉద్యమకారులను తయారు చేసిన వ్యక్తి ఈటల రాజేంద్ర గారు అటువంటి ఒక ఉద్యమకారునికి టిఆర్ఎస్ పార్టీలో ఏ విధంగా అవమానం జరిగిందో తెలుసు మనందరం కూడా మా స్వామి కూడా చాలా సందర్భాలు చెప్తాడు మా రవీంద్రనాథ్ గారు చెప్తా ఉంటారు చాలా సందర్భాల్లో వివేక్ గారు చెప్తా ఉంటారు వీళ్ళందరూ కూడా ఉద్యమకారులు అందరూ కూడా కానీ నిజమైన ఉద్యమకారులు ఎవ్వరో టిఆర్ఎస్ పార్టీలో లేరు ఉండలేరు కూడా దానికి నిలువెత్తు నిదర్శనమే ఈరోజు ఈ నాయకులందరూ కూడా భారతీయ జనతా పార్టీలో ఎందుకు ఏరాలే దానిలో ఎందుకు ఇరాలి చాలామంది అంటూ ఉన్నారు ఇందుకే ఏర్తారు భారతీయ జనతా పార్టీలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ మద్దతు లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా ఒక్కసారి కుహన లౌకికవాదులు భారతీయ జనతా పార్టీని విమర్శించే వ్యక్తులు ఆలోచించుకోవాలి ప్రతిపక్ష హోదా లేనటువంటి స్థాయికి దిగజారినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అలా బీజేపీని విమర్శిస్తుంది భూతద్దంలో పెట్టి చూసినా కనబడిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఇవాళ రెండు సీట్ల నుంచి 303 సీట్లకు వచ్చి కేంద్రంలో అధికారాన్ని చలాయిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీలో చేరడంలో తప్పేందే ఒక్కసారి ఆత్మహత్య చేసుకోవాలి వాళ్ళందరూ కూడా సుష్మా స్వరాజ్ గారి నేతృత్వంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ముందుకు సాగిందో ఉద్యమాన్ని ఏ విధంగా ఉవ్వెత్తు లేచిందో లేపిందో ఒకసారి ఆ పార్టీని ఆలోచించుకోవాలి పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ సహకరించింది బిల్లు పాస్ అయ్యేది కాదు అప్పటి నుంచి కూడా ఈటల రాజేంద్ర గారు భారతీయ జనతా పార్టీ కానీ ఏ పార్టీ తెలంగాణకు అనుకూలంగా ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తి ఈటల రాజేంద్ర గారు మరి వేరే స్వార్థం లేదు రాజకీయం లేదు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పి చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఆ ఆశయాలకు విరుద్ధంగా అమరవీరుల ఆలోచనకు భిన్నంగా ఒక రాక్షస పాలన తెలంగాణ రాష్ట్రంలో ఒక గడీల పాలన ఒక కుటుంబ పాలన ఒక అవినీతి పాలన ఒక అరాచక పాలన ఏ విధంగా కొనసాగుతుందో చూసిన తర్వాత అనేక సందర్భాల్లో వారు ప్రశ్నించే ప్రయత్నం చేస్తే ఇవాళ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారో తెలంగాణ సమాజం మొత్తం చూసింది కోవిడ్ వచ్చినటువంటి పరిస్థితుల్లో ఒక వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా టిఆర్ఎస్ పార్టీలో ఏ ఎమ్మెల్యే తిరగలే ఏ మంత్రి తిరగలే కేవలము ఈటల రాజేంద్ర గారు మాత్రమే అన్ని హాస్పిటల్స్లో తిరిగిన తర్వాత చాలా సందర్భాల్లో ప్రజలే మన కార్యకర్తలే ఫోన్ చేసి చాలామంది మీడియా మిత్రులు కూడా అన్న ఇంత డేట్లో తిరుగుతున్నా నాకు ఇబ్బంది ఏంటంటే నాకు ఇబ్బంది ముఖ్యం కాదు నేను ఒక బాధ్యత ఉన్నటువంటి ఒక మంత్రి పదవిలో ఉన్నా ప్రజలను కాపాడాలన్న ఆలోచన నాకున్నది కాబట్టి నాకేమైనా పర్వాలేదు కానీ ప్రజలను కాపాడేటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను అన్ని హాస్పిటల్ తిరుగుతాను అని చెప్పి అర్ధరాత్రి అనకుండా ఎప్పుడైనా కోవిడ్ చాలా తీవ్రంగా ఉన్న పరిస్థితులు కూడా తిరిగేవాళ్ళు
కాబట్టి అటువంటి వ్యక్తి అటువంటి ఉద్యమకారుడు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం నిజంగా సంతోషం. ఇవాళ వారు భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాతనే రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడుకున్నది. ఎప్పుడు రాని రాష్ట్ర గడిలు దాటి ఫామ్ హౌస్ దాటి బయటికి రాని ముఖ్యమంత్రి ఎదురు స్టార్ట్ చేశాడు. తిరిగే ముందు అంత అలర్ట్ చేసుకుంటున్నాడు, ప్రజలు ఎడ తిరగబడతారని చెప్పి, ఏడ ఎదురు ఏదో ఎదురిస్తారని చెప్పి, బందోబస్తుని తిరిగేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రికే వచ్చింది. ముందస్తు అరెస్టులు చేసేటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఎక్కడ పోయినా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు, రెండోళ్ళు ముందు అరెస్ట్ చేస్తున్నారు, నాన్ అవైలబుల్ కేసు అంటున్నారు. మేము ఎక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం, అడ్డుకోవాలని చేరితే మేము చూస్తాం ఎక్కడ కూడా. కానీ ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ అంటే భయం, బీజేపీ కార్యకర్తలు అంటే భయం. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఇలా టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే పార్టీ, టీఆర్ఎస్ పార్టీ గడిలను బద్దలు కొట్టే పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అవినీతి అరాచకాలను కుటుంబ పాలన ఎదురించే పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుకనే ఇవాళ ఇలాంటి గొప్ప వ్యక్తులందరూ కూడా, ఇలాంటి సీనియర్ నాయకులందరూ కూడా, ఉద్యమ నాయకులందరూ కూడా, ఉద్యమకారులందరూ కూడా ఇలా భారతీయ జనతా పార్టీని వేదికగా చేసుకొని భారతీయ జనతా పార్టీలో చేరే ప్రయత్నం చేయడం, చేరడం నిజంగా భారతీయ జనతా పార్టీకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక ఉత్సాహాన్ని, ఒక కొత్త ఆలోచన నింపింది. కాబట్టి ఈ సందర్భంగా వారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరఫున మనస్ఫూర్తిగా హృదయపూర్వక వారికి స్వాగతం పలుకుతున్నాం. దాంతోపాటు రవీందర్రెడ్డి గారు, వారు కూడా కేసీఆర్ దగ్గర వారు. ఏ ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం చేయాలంటే రవీందర్రెడ్డి గారికి ఫోన్ చేసి చెప్తుండే కేసీఆర్ గారు. ఇవాళ వాళ్ళ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో ఉంటారో నిజమైన ఉద్యమకారులు, టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వస్తే మాత్రం ఉద్యమ ద్రోహులు. ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రైటు లెఫ్ట్ స్టేట్ చూసుకోవాలి ఒకసారి. నీ కుడిదిక్కు ఉన్నారు, ఎడమిదిక్కు ఉన్నారు, బ్లాక్ టికెట్లు అమ్మటోళ్ళు, బ్లాక్మెయిల్ చేసేటోళ్ళు, ప్రజల్ని ఇబ్బంది పెట్టేటోళ్ళు, పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టేటోళ్ళు, కమిషన్లు తీసుకుంటోళ్ళు, వాళ్ళందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి నిజమైన ఉద్యమకారులు కనబడుతున్నారు, వాళ్ళని మంత్రివర్గంలో తీసుకున్నారు. కాబట్టి నిజమైన ఉద్యమకారులు ఎవరు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రవీంద్రరెడ్డి గారు, నల్లింగక్క గారు, తులమ గారు, నగేష్ గారు, అశ్వత్థామరెడ్డి గారు, ఆర్టీసీ ఉద్యమ నాయకుడు వికే మహేష్ గారు, బాబాయ్ గారు, దాంతోపాటు తులోమక్క గారు ఇవాళ కొండగట్టు వెమ్మడవాడ దర్శనానికి పోతున్నారు కాబట్టి మంచి రోజు దర్శనం ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళు వారు రాలేకపోతున్నారు. కాబట్టి వారందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతూ తప్పకుండా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది, కార్యకర్తలు అందంగా అండగా ఉంటారు. అందరం కలిసి నిజంగా ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసము మలిదశ ఉద్యమాన్ని ఇటీవల చేపట్టాల్సిన బాధ్యత ఉంది, చేపట్టి తీర్థమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.